హాయ్ వివాస్ వెల్కమ్ టు ఆదాన్ ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంతో పాటు మనం పరిగెత్తాలంటే ప్రతి ఒక్కరికి టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ అనేది చాలా అవసరం అయితే అటువంటప్పుడు ఇప్పుడు ఉన్న ఈ పెట్రోల్ గానీ డీజిల్ ధరలు మనం గమనించినట్లయితే ఈ టూ వీలర్ గానీ ఫోర్ వీలర్ గాని మెయింటైన్ చేయడం అనేది ఎంత కష్టంగా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది అయితే దీనికి పోటీగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి కొత్తగా మార్కెట్ లోకి రాబోతున్నాయి వాటి విధానం ఎలా ఉండబోతుంది వాటి పరిస్థితి ఏంటి అసలు ఇది మార్కెట్ లో నిలుస్తుందా నిలిస్తే అది మనకి ఎంత మందికి అందుబాటులో ఉంటుంది దాని ఖరీది ఎంత దాని మైలేజ్ ఎంత వీటి పూర్తి వివరాలు తెలుసుకు కోవాలంటే మనం ఈ వీడియోలకి వెళ్లే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ గా అర్థం అవుతుంది దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలా వద్దా అనేది కూడా అర్థం చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది అయితే ఈ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది అసలు ఇది మార్కెట్ లో ఎలాంటి మార్పులు తీసురగబోతుంది అనేది ఒకసారి చర్చించుకుందాం అసలు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే దానికి మార్కెట్ రెడీగా ఉందా అంటే ప్రజలు కూడా దాన్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండారా అనేది కూడా ఒకసారి చర్చిద్దాం అయితే ముఖ్యంగా గవర్నమెంట్ పాలసీస్ అండ్ టార్గెట్స్ మీద ఇవి డిపెండ్ అవుతూ ఉంటాయి మరి ముఖ్యంగా గవర్నమెంట్ గత కొద్ది కాలంగా క్రూడ్ ఆయిల్ దిగుమతుల్ని తగ్గించే ప్రయత్నంలో ఉందని తాజా సమాచారం మరియు పొల్యూషన్ నివారించేందుకు కూడా ఆలోచనలో ఉన్నారు మన గవర్నమెంట్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఈ రెండింటికి మధ్యలో వర్తిస్తుంది అంటే క్రూడ్ ఆయిల్ తో పని లేకుండా అదే విధంగా పొల్యూషన్ కూడా చాలా తక్కువగా ఉండడం వలన ఇది ఇప్పుడు గవర్నమెంట్ వారు ఆలోచిస్తున్న రెండు కేటగిరీల మధ్యలో వర్తిస్తుంది సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఈ రెండింటి మధ్యలో కేటగిరీకి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ కూడా ఇటువంటివి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ను స్టార్ట్ చేసేందుకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అయితే దీనికి అతిపెద్ద సవాల్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించాలంటే కొన్ని వేల కోట్లు మరియు మెషినరీ అలాగే వందల ఎకరాల భూమి దీని గురించి గవర్నమెంట్ బాగా ఆలోచించి కొన్ని సబ్సిడీస్ రూపంలో ఇస్తే కానీ ఏమైనా ప్రారంభించడానికి అవకాశం ఉంటుందా అని కొంత వర్క్ చేయడం జరిగింది దీనిపైన అయితే ఈ విషయంలో ప్రొడక్షన్ లెంత్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ అనేది కూడా ఒకటి ప్రారంభించారు అంటే ఇది ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కి సంబంధించి అసలు ఇది వాస్తవంగా ఏంటి ఈ ప్రొడక్షన్ లెంత్ ఇన్సెంటివ్ అంటే ఏంటి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అనేవి కంపెనీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కి ఇస్తారు మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొంత ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా కస్టమర్స్ కి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తారు ఉదాహరణకి మనకి ఒక ఆటోమొబైల్ కంపెనీ ఉందనుకుందాం దానిని ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫాక్చర్ గా చేద్దాం అనుకున్నట్లయితే దానికి వేల కోట్లు వందల ఎకరాల భూమి మరియు మెషినరీ కావాలి ఇదంతా ఒకటి అయితే ఇది అసలు మార్కెట్ లో క్లిక్ అవుతుందా లేదా ఇవన్నీ ఆలోచించినట్లయితే చాలా రిస్క్ రిస్క్ తో కూడిన పని అనిపిస్తుంది సో అందు గురించే ఈ గవర్నమెంట్ అనేది కొన్ని పాలసీస్ ను తీసుకువచ్చింది అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం మనం మ్యానుఫాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే అప్పుడు మనం గవర్నమెంట్ భూమి కొనవలసి వస్తుంది ఉదాహరణకు ఒక పదివేల కోట్లతో భూమిని కొన్నాం అనుకుందాం అప్పుడు గవర్నమెంట్ మనకి ఐదు వందల కోట్లు ట్యాక్స్ డిస్కౌంట్ అనేది ఇస్తుంది అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్నట్లయితే అందులో వంద కోట్ల వరకు ట్యాక్స్ డిస్కౌంట్ అనేది గవర్నమెంట్ ఇస్తున్నారు మనం ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కోసం బ్యాంక్ లోన్స్ కి అప్రోచ్ అయినట్లయితే వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ టెన్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ కి తగ్గిస్తారు అంటే మనకి ఆ మెషినరీ కూడా లోన్ కి వెళ్ళినట్లయితే అది టెన్ పర్సెంట్ ఉన్నది కాస్త ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తగ్గించి మనకి లోన్ అనేది అప్రూవ్ చేయడం జరుగుతుంది ఈ బెనిఫిట్స్ అన్ని చూసినట్లయితే ఒక బిజినెస్ మెన్ గా మనం ఎప్పుడైనా ఆలోచిస్తే ఖచ్చితంగా బిజినెస్ చేయడానికి అనుకూలంగానే ఉంటున్నాయి ఎందుకంటే మనకి అక్కడ ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తున్నాయి ఇక్కడ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అవుతుంది వీటన్నిటిని బేస్ చేసుకున్నట్లయితే ఒక బిజినెస్ ఇలా అన్ని సబ్సిడీస్ గురించి మనం ఆలోచించినట్లయితే మూడు వేల కోట్ల వరకు సేవ్ చేసుకోవచ్చు అయితే దీనివలన గవర్నమెంట్ టెంపరీగా ఒక పదిహేను వేల కోట్ల వరకు నష్టం రావచ్చు వచ్చినా కూడా రాగల ఐదు సంవత్సరాల్లో దానిని వేరే రూపంలో భర్తీ చేయొచ్చు మన గవర్నమెంట్ ఎలాగంటే కంపెనీకి లాభాలు రావడం మొదలైనప్పటి నుంచి ట్యాక్సెస్ రూపంలో వస్తాయి ఒకటి అదే విధంగా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతా వస్తుంది ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ ఎప్పుడైతే మనకి తగ్గుతూ వచ్చిందంటే ఖచ్చితంగా మన ఆ క్రూడ్ ఆయిల్ కి ఎంతైతే మనం పే చేస్తాం చేస్తున్నామో ఆ అమౌంట్ కూడా కలిసి వస్తుంది కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ వరల్డ్ వారు ఏం చెప్పారంటే భారత ప్రభుత్వం సంవత్సరానికి లక్ష కోట్ల వరకు సేవ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే రెండు వేల ముప్పైకి వెళ్ళ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది థర్టీ పర్సెంట్ కనుక ప్రొడక్షన్ చేయగలిగినట్లయితే ఈ విధంగా లక్ష కోట్లు మనం గవర్నమెంట్ కి సేవ్ చేయొచ్చు ఈ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు కొన్ని సంస్థలు పోటీ పడుతున్నాయి అదే విధంగా కస్టమర్ కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కూడా ఒకసారి చూద్దాం ఢిల్లీ గవర్నమెంట్ వారు మూడు లక్షల రూపాయల వారు బెనిఫిట్ ఇవ్వగలుగుతుంది ఎలక్ట్రికల్ వెహికల్ టాటా నెక్సాన్ పైన అలాగే మహారాష్ట్ర గవర్నమెంట్ వారు కూడా ప్రతి కస్టమర్ కి లక్షన్నర వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ ఎలక్ట్రికల్ వెహికల్ పైన ఈ విధంగా డైరెక్ట్ గా కస్టమర్ కి డిస్కౌంట్ ఇస్తున్నారు అలాగే జిఎస్టీ కూడా ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కి తగ్గిస్తారు ఈ విధంగా మనకి గవర్నమెంట్ కస్టమర్స్ ని ఎంకరేజ్ చేస్తుంది ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనడానికి లార్జ్ స్కేల్ పేయర్స్ అంటే మనకు తెలియనిదేం కాదు ఓలా అండ్ ఓబర్స్ కనీసం ఫార్టీ పర్సెంట్ వాటిని ఈ డీజిల్ పెట్రోల్ నుంచి ఎలక్ట్రికల్ వెహికల్స్ గా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు కల్లా కన్వర్ట్ చేయాలని చూస్తుంది అనమాట ఇప్పుడు ఉన్న ఈ పాపులేషన్ కి ఎలక్ట్రికల్ వెహికల్స్ టెక్నాలజీ మారడానికి రెడీగా ఉందా కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు సాధారణంగా మనం వాడుతున్న డీజిల్ పెట్రోల్ వెహికల్స్ అయితే మనకి ఎక్కడైనా అవైలబిలిటీ ఉంది మెకానిక్ షెడ్స్ ఉన్నాయి పెట్రోల్ బంక్స్ ఉన్నాయి అదే విధంగా ఈ ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీకి మారడానికి మనకు రెడీగా ఉందా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకుందాం దీనికి ముఖ్యంగా మూడు పారామీటర్లు ఉంటాయి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చార్జింగ్ స్టేషన్స్ రెండు దాని యొక్క ఖరీదు కాస్ట్ మూడు దాని యొక్క కిలోమీటర్ రేంజ్ ఎంత మైలేజ్ వస్తుంది అనేది జనరల్ గా ఇప్పుడు టాటా నెక్స్ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది పది నుంచి పన్నెండు లక్షల వరకు దాని ఖరీదు ఉంది అదే విధంగా దీనిని రాగల రెండు మూడు సంవత్సరాల్లో అదే ఫీచర్స్ తో నాలుగు నుంచి ఏడు లక్షల వరకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు దాని ఖరీదు విషయం ఆ విధంగా ఉంది నెక్స్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నైన్టీ నైన్ పర్సెంట్ పబ్లిక్ ఎలా ఆలోచిస్తున్నారంటే మనకి పబ్లిక్ చార్జింగ్ పాయింట్స్ ఉంటున్నాయా అంటే ఎట్లా ఆలోచిస్తారు మనకి పెట్రోల్ బంక్స్ ఎన్ని ఉన్నాయో అదే విధంగా పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉంటున్నాయా లేదా అనే ఆలోచన ఉంటుంది అసలు మనం ఛార్జింగ్ తీసుకున్నట్లయితే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ ఒక వెహికల్ అవ్వాలి అన్నట్లయితే అరగంట నుంచి యాభై నిమిషాలు అంటే ముప్పై నుంచి యాభై నిమిషాల వరకు పడుతుంది ఒక వెహికల్ ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే ఉదాహరణకి మనం చార్జింగ్ చేయించుకోవాలి అనుకున్నాం పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్ కి వెళ్లి అక్కడ ఆల్రెడీ నాలుగు వెహికల్స్ ఛార్జింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నాయను ఒక్కొక్క వెహికల్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఛార్జింగ్ పెట్టించుకుందాం అనుకున్నట్లయితే కనీసం పావు గంట పడుతుంది అలా ఒక్కొక్క వెహికల్ కి పావు గంట పడుతుంది కాబట్టి నాలుగు వెహికల్స్ అయ్యేసరికి ఒక గంట పడుతుంది అంటే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జింగ్ చేసుకుంటేనే నాలుగు వెహికల్స్ కి నాలుగు పావు గంటల చొప్పున ఒక గంట పడుతుంది అలా మనం గనక చార్జింగ్ పెట్టించుకోవాలంటే ఒక గంట వెయిట్ చేయాల్సి వస్తుంది ఇలాంటప్పుడు చాలా టైం వేస్ట్ అవుతుంది సో దీని గురించి వాళ్ళ కొత్త ఫీచర్ కూడా ఇవ్వడం జరిగింది అదేంటంటే ఫ్రీ ఇన్సలేషన్ ఆఫ్ చార్జింగ్ పాయింట్ అనేది మన పార్కింగ్ ప్లేస్ లోనే అరేంజ్ చేయడం జరుగుతుంది అంటే మనం నైట్ టైం ఛార్జింగ్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నారు ఉదాహరణకి ఒక వ్యక్తి రోజుకి వంద కిలోమీటర్లు తిరుగుతారు అనుకుందాం ఒక ఫుల్ ఛార్జ్ అనేది రెండు వందల నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల వరకు వస్తుంది ఒక టాటా నెక్స్ వన్ వెహికల్ అయితే రెండు వందల కిలోమీటర్లు అలాగే ఎంజి వెహికల్ అయితే మూడు వందల యాభై కిలోమీటర్ల వరకు వస్తుంది కాబట్టి ఎక్కువ ఛార్జింగ్ పాయింట్స్ అనేవి అవసరం లేదు ఎందుకంటే మనం రోజు తిరిగేది వంద కిలోమీటర్ల వరకే కాబట్టి అదే మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళదలుచుకున్నట్లయితే ఆ ఛార్జింగ్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనతో పాటు క్యారీ చేసుకుని ఎక్కడైనా సరే మనం సాకెట్స్ పెట్టుకుని దాని ద్వారా చార్జింగ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఇప్పుడు ఒక డీజిల్ ఆర్ పెట్రోల్ వెహికల్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్ రెండింటిని కంపేర్ చేసి చూద్దాం ఒక హోండా యాక్టివా టూ వీలర్ తీసుకుందాం హోండా యాక్టివా అనేది ఒక లీటర్ పెట్రోల్ యాభై కిలోమీటర్లు వస్తుంది అనుకుందాం అదేవిధంగా ఒక లీటర్ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్ ధర ప్రకారం నూట ఏడు రూపాయలు ఉంది అనుకుందాం అంటే మనకి ఒక కిలోమీటర్కి వచ్చేసరికి రెండు రూపాయల పద్నాలుగు పైసలు పడుతుంది హోండా యాక్టివా టూ వీలర్ కి అదే విధంగా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నట్లయితే అది మనం ఫుల్ ఛార్జింగ్ పెట్టినట్లయితే ఆ ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి నలభై నాలుగు పాయింట్ ఐదు యూనిట్ల కరెంట్ బిల్ అవుతుంది ఒక్కొక్క యూనిట్ నాలుగు రూపాయల అరవై ఏడు పైసలు అయినట్లయితే అంటే మన రెసిడెన్షియల్ కరెంట్ కాబట్టి ఒక్కొక్క యూనిట్ నాలుగు రూపాయల అరవై ఏడు పైసలు అయినట్లయితే రెండు వందల ఏడు రూపాయల ఎనభై పైసలు అవుతుంది అంటే మనకి మూడు వందల యాభై కిలోమీటర్లు ఒక ఫుల్ ఛార్జింగ్ వస్తుంది కాబట్టి ప్రతి కిలోమీటర్ కి అరవై పైసలు చొప్పున పడుతుంది అది ఎలక్ట్రికల్ వెహికల్ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ టూ వీలర్ వచ్చేసరికి పర్ కిలోమీటర్ టూ రూపీస్ ఫోర్టీన్ పైసా పడుతుంది ఫోర్ వీలర్ చూసినట్లయితే పర్ కిలోమీటర్ సిక్స్టీ పైస పడుతుంది అంటే ఇక్కడ మనం టూ వీలర్ పెట్రోల్ వెహికల్ కంటే ఎలక్ట్రికల్ ఫోర్ వీలర్ వెహికల్ త్రీ టైమ్స్ సేవ్ చేస్తుంది మనల్ని అదే విధంగా మనం ఒక డీజిల్ కార్ తో అను ఎలక్ట్రికల్ వెహికల్ కార్ తో కంపేర్ చేసుకున్నట్లయితే డీజిల్ కార్ అనేది ఒక కిలోమీటర్ కి ఆరు రూపాయలు అప్రాక్సిమేట్ గా పడుతుంది అదే విధంగా ఇక్కడ కార్ వచ్చేసరికి సున్నా పాయింట్ తొంభై ఏడు పైసలు వస్తుంది అంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్ కార్ అనేది ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ కార్స్ ఉంటాయి ఈ కొన్ని కార్స్ అంటే హై అండ్ కార్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మనం ఇంత ముందు చెప్పుకున్నట్లుగా టాటా నెక్స్ వన్ అయినట్లయితే సున్నా పాయింట్ తొంభై ఏడు పైసలు కిలోమీటర్ కి చార్జ్ పడుతుంది అంటే మనం డీజిల్ కార్ తో కంపేర్ చేసినట్లయితే దానికి ఆరు రేట్లు తక్కువ అవుతుంది కాబట్టి ఈ ఓలా అండ్ ఊబర్ వాళ్ళు కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ లోకి వాళ్ళు కూడా షిఫ్ట్ అయినట్లయితే ఖచ్చితంగా ఆ బెనిఫిట్స్ తో పాటుగా వాళ్ళకి రాగల రెండు మూడు సంవత్సరాలు చాలా మంచి లాభాలు కూడా చూసుకున్నట్లయితే అది వారికి ఉపయోగంగా ఉంటుంది అదే విధంగా మన దేశానికి ఉపయోగపరంగా ఉంటుంది ఓవరాల్ గా ఈ మన క్రూడ్ ఆయిల్ కూడా ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి అక్కడ కూడా కొన్ని లక్షల కోట్ల ఆదాయం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు విన్నారు కదా ఈ ఎలక్ట్రీ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది డీజిల్ వెహికల్ అనేది వాటి మధ్య ఉన్న వేరియేషన్ మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ డీజిల్ వెహికల్స్ గురించి తెలియచేయగలరు విధంగా ఏదైనా డౌట్ ఉన్నా సరే మీరు మా కామెంట్ రూపంలో తెలియచేయగలరు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ